సార్, నమస్కారం సార్. నమస్తే సార్, జమ్మలమడుగు నియోజకవర్గంలో ఉన్న ఆదాని సంస్థ పైన అక్కడ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు అటాక్ చేశారు సార్, రాళ్లతో కూడా దాడి చేశారు, అక్కడ హైటెన్షన్ వాతావరణం ఉందని చెప్పేసి వార్తలు రావడం చూస్తున్నాం. సో ఈయనేమో బీజేపీ ఎమ్మెల్యే, ఇక్కడేమో ఆదాని సంస్థ, అయితే వీళ్ళ మధ్య రిలేషన్షిప్ గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. అంతకుముందు మీరే చాలా సందర్భాల్లో చెప్పారు బీజేపీ మోదీ గారు ఆదానికి అంబానీకి అమ్మేస్తున్నారని చెప్పేసి కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. మరి దాడిని బీజేపీ ఎమ్మెల్యే ఆదాని సంస్థపై దాడిని ఏ విధంగా చూడొచ్చుంటారు, అక్కడ ఏం జరిగింది, మీరేం చెప్తారు సార్? అంటే అక్కడ ఈ ఎలక్ట్రికల్ దీనికి సంబంధించినటువంటి ఒక కర్మాగారం నడుస్తోంది అదాని గ్రూప్ నాయకత్వంలో. విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన గొడవ అది. నిజానికి దానివల్ల అక్కడ లోకల్ పీపుల్కి ఏదైనా ప్రాబ్లం ఉండి ఆయన వెళ్ళి ఇదేమిటి అని ప్రశ్నిస్తే ఆ గొడవ వేరు. ఓకే. అయితే ఇక్కడ ఆదినారాయణ రెడ్డి గారు చేసినటువంటి దాడిలో చాలా స్పష్టంగా బయటకు వచ్చిన విషయం ఏంటంటే, లోకల్ ఎమ్మెల్యేని మీరు కన్సిడరేషన్లోకి తీసుకోవడం లేదు అనేది ఒకటి. ఎందుకు కన్సిడరేషన్లోకి తీసుకోవాలని అడుగుతున్నాడు ఆయన అంటే, కొంచెం మాకు కూడా ఏమైనా ఇస్తే బాగుంటుంది కదా అనే అభిప్రాయంతో అడుగుతున్నాడు అనేది క్లియర్. ఇది ఆల్రెడీ చంద్రబాబు గారి దృష్టికి వెళ్ళింది, వారు పిలిచి మాట్లాడటం కూడా జరిగింది. జరిగిన తర్వాత అంటే ఇంతకుముందే జరిగింది, ఆల్రెడీ ఇంతకుముందు ఒక గొడవ జరిగింది. జరిగిన దాని మీద అంటే రెండు అడుగుతున్నాడు ఆయన, మీ కంపెనీ ఇక్కడ నిర్వహించేటువంటి పనులకు సంబంధించి రకరకాల కాంట్రాక్టులు ఉంటాయి, అవి మా జనాలకు ఇవ్వాలి, మా జనాలు అంటే ఆయనతో ఉండేటువంటి వాళ్ళకి ఇవ్వాలి, అలాగే లోకల్ ఎమ్మెల్యేగా నాకు ఇవ్వాల్సినటువంటి ముడుపులు ఏవైనా ఉంటే చెల్లించాలి, ఇది మనం సత్సంబంధాల్లో ఉండటానికి కావలసినవి, అలాగే నేను చెప్పిన వాళ్ళకి మీరు ఉద్యోగాలు కల్పించాలి, ఇది మీరు అకామిడేట్ చేయగలిగితే బాగుంటుంది అనేది ఆయన ప్రపోజల్. ఇలాంటి ప్రపోజల్స్ పెట్టడం ద్వారా పెట్టుబడులు పెట్టడానికి వచ్చేవాళ్ళు నిరుత్సాహపడతారు అని ఆయన పిలిచి మందలించాడు ముఖ్యమంత్రి గారు. ఓకే. మందలించిన తర్వాత కూడా ఈయన వెళ్ళాడు అక్కడికి. వెళ్ళిన సందర్భంగా ఈ ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో భాగంగా రాళ్లదాడి కూడా జరిగింది. రాళ్లదాడి జరిగింది, కొంచెం సీరియస్ అయింది వాతావరణం. ఈ గందరగోళాన్ని ఆయన జాతీయ స్థాయికి తీసుకెళితే అది ఆయన పదవికి ముప్పుగా కూడా మారవచ్చు. కానీ ఆయన ఒక సైద్ధాంతిక నిబద్ధతో, లేకపోతే ఈ జరుగుతున్నటువంటి మార్కెట్ ఎకానమీకి సంబంధించి స్పృహ ఉన్నటువంటి నాయకుడిగానో కనిపించడం లేదు. ఆయన జస్ట్ చాలా సాంప్రదాయ పద్ధతుల్లో మాట్లాడుతున్నాడు. సాంప్రదాయ పద్ధతుల్లో అంటే లోకల్గా ఒక కంపెనీ పెట్టేటప్పుడు ఎమ్మెల్యే గారిని కలుసుకొని మంచి చెడు చూసుకోవాలి కదా, అదేమీ లేకుండా ఎలా వెళ్ళిపోతారు మీరు అంటే, వాళ్ళు మిమ్మల్ని నడిపిస్తున్నారు, మీరు వాళ్ళని నడిపించడం లేదు అనే విషయం మీకు తెలియాలి. ఓకే. ముఖ్యమంత్రి పిలిచి స్వయంగా మాట్లాడేటంటేనే దాని ప్రయారిటీ ఏమిటి అనేది, ఏ లెవెల్లో దానికి ఇన్ఫ్లుయెన్స్ ఉంది అనేది తెలియాలి నీకు. అది లేకుండా సాంప్రదాయ పద్ధతుల్లో వెళ్ళిపోయి కలిగితే నీకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఆ ప్రమాద పంచుల్లో కత్తి తిప్పుతున్నాడు ఇప్పుడు ఆయన, జమ్మలమడుగు ఎమ్మెల్యే. ఆయన నిబద్ధుడైనటువంటి ట్రైన్డ్ సంఘ పరివార మనిషి కాదు. ఆయన అనేక రాజకీయ పార్టీలలో తిరిగి అక్కడికి చేరాడు. సో ఒక రకమైన సాంప్రదాయ ఆలోచన విధానం ఉంది ఆయనకి, ఆ విధానంతో వెడుతున్నాడు తప్ప ప్రస్తుతం నడుస్తున్న వ్యవస్థ తాలూకు అంటే మారిన సమాజంలో మారని మనుషులు కొంతమంది ఉంటారు, అలా వ్యవహరిస్తున్నాడు ఈయన. అంటే రాంగ్ మ్యాన్ ఇన్ వర్కర్స్ పారడైజ్ అని ఠాగూర్ గారి నవల ఒకటి ఉంది, అలా ఈయన రాంగ్ మ్యాన్గా వ్యవహరిస్తున్నాడు అక్కడ, అది తప్పు. ముందు వారు ఒక మార్కెట్ గురువు దగ్గరికి వెళ్ళి జరుగుతున్న ప్రపంచం ఏమిటి, మనం వ్యవహరించవలసిన తీరేమిటి అనేది తెలుసుకోవాలి. రాజకీయం వ్యాపారం అయిపోయినది అనే స్పృహ ఉంది ఆయనకి. ఆ స్పృహతో నా వ్యాపారం పరిస్థితి ఏమిటి అని అడుగుతున్నాడు, అది ఎలా అడగాలో అలా అడగాలి, ఎలా తెచ్చుకోవాలో అలా తెచ్చుకోవాలి, ఇది కాదు పద్ధతి. ఓకే. అది త్రూ ప్రాపర్ ఛానల్ వెళ్ళాలి, వాళ్ళ పార్టీ నాయకత్వం దగ్గరికి వెళ్ళి. ఆ మధ్య పవన్ కళ్యాణ్ గారు
జన సైనికులతో విడిగా ఒక మీటింగ్ పెట్టి మాట్లాడాడు. మీరు దేనికి తొందరపడకండి, మీకు ఏ కోరిక ఉన్నా ఆ కోరికని నాకు చెప్పండి, నా ద్వారా తీర్చుకోండి, అంతే తప్ప ఎవరి కోరికతో వాళ్ళు ముందడుగు వేయకండి, వేస్తే ఇమేజ్కి డ్యామేజ్ అవుతుంది అని చెప్పాడు ఆయన. అదే వీరికి చెప్పాలి. వీరు కూడా వారి రాష్ట్ర నాయకత్వం ఉంది, అక్కడ పురంధేశ్వరి గారు ఉన్నారు, వెళ్ళి వారితోనూ లేకపోతే కూటమికి ఇన్ టోటల్ నాయకత్వం వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికో వెళ్ళి, అయ్యా నా నియోజకవర్గంలో అదానీ గారు దుకాణం పెట్టారు, దానికి అనుమతులన్నీ మీరు అద్భుతంగా మంజూరు చేశారు, వారు చేసుకుంటున్నారు, ఓకే, కానీ లోకల్ ఎమ్మెల్యేగా నన్ను కూడా కొంచెం పట్టించుకోమని ఒక మాట మీరు చెప్పండి సార్ అని అడిగితే వారు చెప్పేవారు, వారు చూసుకునేవారు. అది ప్రొసీజర్. అలా కాకుండా మీరు మీ పద్ధతిలో మీరు వ్యవహరిస్తే ప్రమాదం అవుతుంది. ప్రమాదం అవుతుంది, ఆ ప్రమాద పంచుల్లోకి వెళ్ళి కత్తి తెప్పద్దు అని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు వార్న్ చేశారు. తనకు తెలియకపోతే చెప్పినప్పుడైనా వినాలి కదా, పైగా చెప్పాల్సిన వ్యక్తి చెప్పాడు, ఎవరో చెప్పడం కాదు, ఎవరితో కబురు పెట్టడం కాదు, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే పిలిచి మాట్లాడినప్పుడు నీ కంట్రోల్లోకి నువ్వు రాకుండా మళ్ళీ వెళ్ళి కెలకటం, ఇది ప్రపంచం దృష్టికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆదినారాయణ రెడ్డిని కాపాడటం అంత ఈజీ కాదు, పురంధేశ్వర్ గారికి కూడా. అందుకని తను సరెండర్ అవ్వడం తప్ప వేరే మార్గం లేదు. తెల్ల జెండా ఊపి వెళ్ళి సరెండర్ అయిపోయి, అయ్యా తప్పు జరిగింది, అయినప్పటికీ నేను పెద్దగా సిగ్గుపట్టడం లేదు, రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి మీరు కొంచెం నన్ను చూసుకుంటే బాగుంటుంది అని ఇప్పుడు అడిగినా ఆయన చూసుకుంటాడు. వినయం ఉండాలి రాజకీయ నాయకుడికి. రాజకీయం వ్యాపారంగా మారిన తర్వాత దాన్ని